Express, an international courier service. తెలుగులో తన తొలి సినిమా ఫిదాతో హీరోయిన్ సాయి పల్లవి జనాలను బాగానే పడేసింది. తెలంగాణలో అంటే ఆమె తెలంగాణ యాసకు పడిపోయారని అనుకోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లో కూడా ఈమె హావభావాలకు నడుం తిప్పుళ్లకు బాగానే అభిమానులు ఏర్పడ్డారు. కాకపోతే అమ్మడు ఈ సందర్భంగా తన తదుపరి చిత్రాల దర్శకులకు ఒక షాక్ ఇచ్చింది. అసలు సాయి పల్లవికి గ్లామరస్ అనే పదమే నచ్చదట. ఆమె కొనుక్కున్న డిక్షనరీలో ఆ పదం లేదని తేల్చేసింది. కాకపోతే ఫిదా సినిమాలో అమ్మడు అమెరికాలో జరిగే ఒక సీన్ కోసం జబ్బలు లేని డ్రెస్ ఒకటి వేసుకుంటుంది. ఆ సీన్లో చాలా సెక్సీగానే ఉందిలే. అయితే ఈ సీన్ను మరోసారి మరో సినిమాలో చూడాలంటే మాత్రం నో ఛాన్స్ అంటోంది ఈ తమిళ బ్యూటీ. నేనసలు గ్లామర్ దుస్తులు వేసుకోవడానికి ఇష్టపడను. సినిమాల్లో అమ్మాయిలను అలా చూసి ఒక రకమైన అభిప్రాయానికి వస్తారు జనాలు. ఫిదా సినిమాలో కూడా శేఖర కమ్ముల గారు చాలా రిక్వెస్ట్ చేస్తేనే ఆ డ్రెస్సు వేసుకున్నాను, ఇకపై మాత్రం అలాంటి డ్రెస్సు వేసుకునే ఛాన్సే లేదు అంటోంది ఈ సుందరి. దీన్ని బట్టి చూస్తుంటే అసలు ఆ సీన్లో అమ్మడిని ఆ డ్రెస్సులో చూపించడానికి శేఖర కమ్ముల చాలానే కష్టపడ్డాడన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే బలవంతంగా ఆమెతో ఆ డ్రెస్ వేయించాడన్నమాట. ఏదేమైనా కూడా సాయి పల్లవిని ఇప్పుడు గ్లామర్ యాంగిల్లో చూద్దామని అనుకునేవారే తక్కువ. ఒకవేళ ఎవరన్నా అనుకున్నా కూడా ఇప్పుడు అలాంటి కలలు కనడం మానేయండి.